హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ 5.2 ఎక్సర్సైజ్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేశాము. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇది సెకండ్ మెథడ్ అన్నమాట, ఇంకొక మెథడ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. ఈ మెథడ్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి రూట్స్ కనుక్కుంటాము. సో కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో ప్రాబ్లం చేయడానికి మనకి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, లెట్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఇది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ తోటి ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే డివైడ్ చేయవలసిన అవసరం లేదు. కోఎఫిషియంట్ 1 కాకుండా ఏదైనా నెంబర్ కనుక ఉన్నట్లయితే ఆ కోఎఫిషియంట్ తోటి ఈచ్ టర్మ్ని డివైడ్ చేయాలి. డివైడ్ ఈచ్ సైడ్ బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తోటి డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో రీఅరేంజ్ ది ఈక్వేషన్ సో దట్ కాన్స్టెంట్ టర్మ్ సి బై ఏ ఈజ్ ఆన్ ది రైట్ సైడ్. సెకండ్ స్టెప్లో కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది కదా, దాన్ని రైట్ సైడ్ పంపిస్తాము. స్టెప్ 3లో 1/2 ఇంటూ బి బై ఏ హోల్ స్క్వేర్ అనే టర్మ్ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం, ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు. ఎల్హెచ్ఎస్ వైపు యాడ్ చేయడం వల్ల అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. స్టెప్ 4లో రైట్ ది ఎల్హెచ్ఎస్ యాజ్ ఎ స్క్వేర్ అండ్ సింప్లిఫై ది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నదాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఫామ్లో రాస్తాము, ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న నెంబర్స్ని సింప్లిఫై చేస్తాము. నెక్స్ట్ సాల్వ్ చేసినట్లయితే మనకి రూట్స్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ వస్తాయి. ఈ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ అనేది 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లం చేద్దాం. ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయిన 2 తోటి ఈచ్ టర్మ్ని డివైడ్ చేయాలి. 2x² / 2 ప్లస్ x / 2 మైనస్ 4/2 ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా డివైడ్ చేయడం దేనికంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 రావడం కోసం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏది ఉంటే ఆ నెంబర్ తోటి అన్ని టర్మ్స్ని డివైడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉన్నట్లయితే ఈ స్టెప్ చేయవలసిన అవసరం లేదు. 2 క్యాన్సిల్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు, 2 1s 2 2s. రిమైనింగ్ రాసుకుంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ x/2 మైనస్ 2 ఉంది ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్లో ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ వైపు పంపిస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x/2 ఇజ్ ఈక్వల్ టు -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. స్క్వేర్ కంప్లీట్గా అవ్వడానికి కావాల్సిన టర్మ్స్ రాసుకుంటాం, అంటే a + b² కానీ a - b² స్క్వేర్ అంటే ఇదన్నమాట. a + b² ఫామ్లో కానీ లేదా a - b² ఫామ్లో కానీ. ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇది a + b² ఫామ్లో కంప్లీట్ అయ్యే విధంగా మిగిలిన టర్మ్స్ రాసుకుంటాము. మనకి ఫార్ములా ప్రకారం a² + 2ab + b² రావాలి కంప్లీట్ అవ్వాలంటే. ఫస్ట్ 1 a² అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ 2ab రావాలి. 2 ఇంటూ a ప్లేస్లో ఎక్స్ ఉంది, మనకి 2 లేదు ఇక్కడ, ఇది మనం రాసాము. సో ఈ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం 1/2 రాసినట్లయితే 2 క్యాన్సిల్ అవుతుంది, మరలా ఎక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి x/2లో ఎక్స్ రాసేసాము, ఇంకొక 2 ఉంది, అది డినామినేటర్లో ఉంది, ఇజ్ ఈక్వల్ టు 2. ఈ స్టెప్పే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కంప్లీట్ స్క్వేర్ కంప్లీట్ అవ్వడానికి 2ab అనే టర్మ్ రావాలి. 2 రాసాము, 2 క్యాన్సిల్ అవ్వడం కోసం ఈ 1/2 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న x/2లో ఎక్స్ రాసాము, 1/2ని ఇక్కడ రాసామన్నమాట, ఇజ్ ఈక్వల్ టు 2. ఇది దీన్ని రీఅరేంజ్ చేసి రాసినట్లయితే a² + 2a, చూడండి ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఇక 2x కాకుండా ఇక్కడ మిగిలింది మొత్తం b అన్నమాట, అంటే 1/4 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 2. రీఅరేంజ్ చేసి రాసాము, a² + 2ab ఉంది, స్క్వేర్ కంప్లీట్ అవ్వాలంటే b² రావాలి. b ప్లేస్లో 1/4 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1/4² యాడ్ చేస్తాము. యాడ్ 1/4² ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ మీన్స్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు వైపులా కూడా. స్క్వేర్ కంప్లీట్ అవ్వడం కోసం b² అనే టర్మ్ కావాలి కాబట్టి b ప్లేస్లో 1/4 ఉంది, b² అంటే 1/4ని 1/4² యాడ్ చేస్తున్నాం. a² + 2ab + b² అంటే 1/4² ఇజ్ ఈక్వల్ టు
ఇటువైపు కూడా 1/4 హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తున్నాం. ఏదైనా ఒక నెంబర్ని టూ సైడ్స్ యాడ్ చేస్తే కనుక మరలా ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మరలా మనకు ముందున్న ఈక్వేషనే వస్తుంది. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ వైపు ఒక కంప్లీట్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab + b² అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1/4 ఉంది, 1/4 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆర్హెచ్ఎస్ వైపు 2 + 1/4² అంటే 16 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు ఎల్సిఎం చేస్తే 16 అవుతుంది, డినామినేటర్లో 1 ఉన్నట్లు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 16 2 32 + 1 1 1 ఇజ్ ఈక్వల్ టు 32 + 1 33/16 వస్తుంది. ఎక్స్ మైనస్ 1/4 ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 33/16. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ మనం ఏ చేంజ్ చేసినా కూడా ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు రెండు వైపులా చేస్తాము. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 33/16. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఎల్హెచ్ఎస్ వైపు ఎక్స్ ప్లస్ 1/4 ఉంటుంది. 33కి స్క్వేర్ రూట్ రాదు, √33/4కి 16కి స్క్వేర్ రూట్ ±4. సో మనకి స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఒక వాల్యూ ప్లస్ వాల్యూ రావచ్చు, ఇంకొకటి మైనస్, టూ రూట్స్ వస్తాయి కదా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అన్నమాట. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఒకసారి మనం ప్లస్ √33/4 తీసుకుందాము, ఈ ప్లస్ 1/4 ఇటు వస్తే −1/4 అవుతుంది. అలాగే ఇంకొకసారి −√33/4 తీసుకుంటాము, అలాగే ఈ ప్లస్ 1/4 ఇటు వస్తే −1/4 అవుతుంది. ఈ ఎక్స్ బదులుగా ఒకసారి ప్లస్ వాల్యూని ఇంకొకసారి మైనస్ వాల్యూని తీసుకున్నాము, ప్లస్ 1/4 ఇటు వస్తే రెండు సార్లు కూడా −1/4 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు, √33 - 1/4 ఒక రూటు, ఇంకొక రూటు ఇక్కడ కూడా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, పైన ఉన్నవి న్యూమరేటర్లవి డైరెక్ట్గా రాసుకోవచ్చు, √33 - 1 ఇవి ఎక్స్ రూట్స్ అన్నమాట. మనకు కావాల్సినటువంటి టూ రూట్స్, ఒకటి √33 - 1/4, సెకండ్ రూట్ −√33 - 1/4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 4x² + 4√3x + 3 = 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి ఈచ్ టర్మ్ని 4తో డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. 4x² + 4√3x / 4 + 3/4 = 0. ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంటే ఈ స్టెప్ చేయవలసిన అవసరం లేదు. 4 క్యాన్సిల్, ఇక్కడ కూడా 4 క్యాన్సిల్, రిమైనింగ్ రాసుకుంటే x² + √3x + 3/4 అంటే కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తే −3/4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ కంప్లీట్ అవడం కోసం ఏమేమి కావాలో అవి రాసుకోవాలి లెఫ్ట్ సైడ్, అంటే ఎల్హెచ్ఎస్ వైపు. ఏ స్క్వేర్ ఉంది ప్లస్ 2ab కావాలి, 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఈ 2 క్యాన్సిల్ అవడం కోసం 1/2 రాస్తాము, √3x లో ఒక ఎక్స్ రాసేసాము, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక మిగిలింది √3 ఇంటూ √3 = −3/4. చూడండి ఇక్కడ మనకి ఈ టూ క్యాన్సిల్ అయితే మరలా √3xే ఉంటుంది. మనకి 2ab ఫామ్లో రాసామన్నమాట, 2a ఇదంతా b అవుతుంది. సో మనకి స్క్వేర్ కంప్లీట్ అవ్వాలి అంటే b స్క్వేర్ కూడా కావాలి కాబట్టి బోత్ సైడ్స్ మరలా రీఅరేంజ్ చేసి రాసుకుందాము. a² + 2a ప్లేస్లో x ఉంది, ఇది మొత్తం bనే అవుతుంది, √3 × 1√3/2 −3/4. స్క్వేర్ కంప్లీట్ అవ్వాలంటే బి స్క్వేర్ కావాలి, a² + 2ab ఉంది, బి స్క్వేర్ కావాలి అంటే బి ప్లేస్లో √3/2 ఉంది కాబట్టి √3/2² బోత్ సైడ్స్ యాడ్ చేయాలి, √3/2² ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన బి స్క్వేర్ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం. x² + 2ab + b² √3/2 ఉంది, √3/2² = ఆల్రెడీ రైట్ సైడ్ −3/4 ఉంది, మన √3/2² యాడ్ చేస్తున్నాం రైట్ సైడ్ కూడా, బోత్ సైడ్స్ యాడ్ చేశాము. ఇప్పుడు ఇది కంప్లీట్ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది, a² + 2ab + b² అంటే a + b² ఫార్ములా, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో √3/2 ఉంది, a + b²
ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/4. దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది 3. 2ని స్క్వేర్ చేస్తే 4. ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ అవుతుంది, 0 వస్తుంది. ఎక్స్ ప్లస్ √3/2² ఇస్ ఈక్వల్ టు 0. హోల్ స్క్వేర్ అంటే దీన్ని 2 times రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ √3/2 × ఎక్స్ ప్లస్ √3/2 ఇస్ ఈక్వల్ టు 0. 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా వచ్చాయన్నమాట. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ √3/2 = 0, ఎక్స్ ప్లస్ √3/2 = 0. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ √3/2. ఇక్కడ కూడా ప్లస్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ √3/2. అంటే రెండు రూట్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి, మైనస్ √3/2, మైనస్ √3/2. ఇవి మనకి ఎక్స్ యొక్క రూట్స్. థర్డ్ ప్రాబ్లం, 5x² మైనస్ 7x మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 5 ఉంది. ఈ 5 తోటి ఈచ్ టర్మ్ని డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో 5x² / 5 మైనస్ 7x / 5 మైనస్ 6/5 ఇజ్ ఈక్వల్ టు 0. 5 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7/5x. ఈ కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 6/5 అవుతుంది. నెక్స్ట్ మనకి స్క్వేర్ కంప్లీట్ అవ్వడం కోసం కావాల్సిన టర్మ్స్ రాసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ 2ab రావాలి. 2 × 2 లేదు, ఇక్కడ మనకి 2 రాస్తున్నాం. ఈ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం 1/2 రాస్తాము. ఇక మిగిలినవి ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. అంటే 7/5x ఇజ్ ఈక్వల్ టు 6/5. దీన్ని మనకు కావాల్సిన విధంగా రీఅరేంజ్ చేసి రాసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ 2a అంటే x రావాలి, 2x రాసేసాం. ఇక ఈ మిగిలింది మొత్తం b అన్నమాట. 2ab రావాలి. ఈ మధ్యలో మొత్తం b, అంటే 7 × 7 / 2 5 = 10. ఇది b. మనకి ఇక్కడ ఉన్న ఈ టర్మ్ని రీఅరేంజ్ చేసి రాసుకుంటున్నాం. ఈ 2 స్టెప్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కావాల్సిన విధంగా రావడం కోసం 2ab రావాలి. 2 లేదు కాబట్టి 2 రాసాము. ఈ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం 1/2 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసాము. నెక్స్ట్ స్టెప్లో దీన్ని రీఅరేంజ్ చేసి రాసుకుంటే, అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a రావాలి. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, 2a పోను, ఈ మిగిలింది మొత్తం b అవుతుంది. 7/10 ఇజ్ ఈక్వల్ టు 6/5. 2ab వచ్చింది. స్క్వేర్ కంప్లీట్ అవ్వాలంటే b స్క్వేర్ కూడా ఉండాలి. b ప్లేస్లో మనకి 7/10 వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ 7/10 స్క్వేర్ని యాడ్ చేస్తాం. యాడ్ 7/10² ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ కంప్లీట్ అవ్వడానికి b స్క్వేర్ కావాలి. b ప్లేస్లో 7/10 ఉంది. సో 7/10 స్క్వేర్ని బోత్ సైడ్స్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, అంటే 7/10² ఇజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ వైపు యాడ్ చేసిన నెంబర్ని ఆర్హెచ్ఎస్ వైపు కూడా యాడ్ చేయాలి. 7/10² ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి ఇది a - b² ఫామ్లో ఉంది. ఏ అంటే ఎక్స్, మైనస్ బి అంటే 7/10² ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. 6/5 ప్లస్ 7² అంటే 49 ప్లస్ 10² అంటే 100. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎల్సిఎం 5కి 100కి ఎల్సిఎం 100 అవుతుంది. ఇక్కడ చేసుకోండి, రాకపోతే 5కి 100కి ఎల్సిఎం 5 టేబుల్లో పోతుంది. 5 ones 5 20s, ఇక మళ్ళీ 1 టేబుల్, 1 ones 1 20s. మిగిలిన మల్టిప్లికేషన్ చేస్తే 5 ones 5 5 20s 100, ఎల్సిఎం 100 అవుతుంది. 5లో 100 20 times పోతుంది. 20 × 6 ప్లస్ 100 100లో 1 time పోతుంది. 1 × 49, 26 are 120 ప్లస్ 49 ones 49 by 100. 120 49 యాడ్ చేస్తే 169 by 100. మనకి లెఫ్ట్ సైడ్ ఎక్స్ మైనస్ 7/10² వచ్చింది. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వడం కోసం స్క్వేర్ రూట్ చేస్తున్నాం. √x - 7/10² ఇజ్ ఈక్వల్ టు √169/100. ఎల్హెచ్ఎస్ వైపు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. x - 7/10 ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు ప్లస్ ఆర్ మైనస్, 169కి √13, 100కి √10, ప్లస్ ఆర్ మైనస్ 13/10. x - 7/10 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ 13/10 తీసుకుంటాము,
ఎక్స్ మైనస్ 7/10 ఇస్ ఈక్వల్ టు ఇంకొకసారి -13/10 తీసుకుంటాము. ఆర్హెచ్ఎస్ వైపు మనకి టూ వాల్యూస్ వచ్చాయి, ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ. ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -7/10 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ 13/10 ఉంది, ఈ వాల్యూ ఇటు వస్తే +7/10 అవుతుంది. డినామినేటర్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 13+7/10, 13+7 అంటే 20/10, 10 ones 10 twos. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అంటే ఒక రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. సెకండ్ వన్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -13/10 ఉంది రైట్ సైడ్, ఈ -7/10 ఇటు వస్తే +7/10 అవుతుంది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. -13+7, 13లో నుంచి 7 మైనస్ చేయాలి, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉందని యాడ్ చేయకూడదు. మనకి మైనస్ చేస్తే 6 వస్తుంది, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది, -6/10 క్యాన్సిల్ అవుతుంది. టూ టేబుల్లో 2 threes 2 fives 10, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3/5. సో టూ రూట్స్, ఒక రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2, ఇంకొక రూట్ -3/5. ఇది కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ +5 ఇస్ ఈక్వల్ టు -6x. ముందు ఈ 6x టర్మ్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ -6x ఇటు వస్తే +6x అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి అంటే -5. ఈ ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ చేయవలసిన అవసరం లేదు. అంటే డివిజన్ చేస్తున్నాం కదా, మనం ఇప్పటివరకు 3 ప్రాబ్లమ్స్లోనే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తోటి, ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఆ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్క్వేర్ కంప్లీట్ అవ్వడం కోసం మనకి ఏ టర్మ్స్ కావాలి అవి రాసుకోవాలి. ఫస్ట్ వన్, ఏ స్క్వేర్ +2ab రావాలి. 2 ఇంటూ a ప్లేస్లో ఎక్స్ ఉంది. సో ఇంకా 6x రావాలంటే 3తో మల్టిప్లికేషన్ చేస్తే చాలు. దీన్ని మనం చూసి ఈజీగా రాయొచ్చు, 2ab ఫామ్లో ఉంది, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే 6x వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు -5. సో 2ab, b ప్లేస్లో 3 ఉంది కాబట్టి b స్క్వేర్ రావాలి స్క్వేర్ కంప్లీట్ అవ్వాలంటే. అంటే బోత్ సైడ్స్ 3 squareని యాడ్ చేయాలి. యాడ్ 3 square ఆన్ బోత్ సైడ్స్. మనకి మధ్యలో ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ b వాల్యూ ఎలా కనుక్కోవాలనేది కన్ఫ్యూజ్ అవుతాము. ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. 2ab మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే 6x వస్తుంది, b ప్లేస్లో 3 ఉంది, స్క్వేర్ కంప్లీట్ అవ్వడం కోసం b స్క్వేర్ రావాలి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ +2ab +b² కావాలి. 3 squareని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి, -5 + 3 square. ఏ స్క్వేర్ +2ab + b² అంటే a + b² ఫామ్లో ఉంది. x + 3² ఇస్ ఈక్వల్ టు -5 + 3² అంటే 9. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 9 - 5 = 4 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉందని యాడ్ చేయకూడదు. రెండు పాజిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి, లేదా రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్కి ముందు ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి. సో ఇప్పుడు మరలా ఇక్కడ స్క్వేర్ పోవడం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేస్తాము. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ √x + 3² ఇస్ ఈక్వల్ టు √4. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. x + 3 = 4 √2 ±2. x + 3 = ఒకసారి +2ని తీసుకుంటాము, x + 3 = ఇంకొక వాల్యూ -2 తీసుకుంటాము. x = +3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. 2 - 3 అంటే -1. x = -2 ఉంది, +3 అటు వెళ్తే -3 అవుతుంది. రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -5. x = -1, -5 ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో పేజ్ నెంబర్ 113లో ఉన్నటువంటి డూ దీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చేసుకు నేర్చుకుందాము.